అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయ్యారో వాళ్ళ గురించి సడన్ గా మంచి ప్రేమ వచ్చేసింది. ఒకసారి కనుక ఆయనకున్న ప్రేమను మనం చూసుకుంటే ఎందుకు ఈ మధ్య సడన్ గా కామెంట్లు చేస్తున్నారంటే, టీఆర్ఎస్ పార్టీకి బేసికల్ గా కేసీఆర్ అంటే వాళ్ళ నాన్న కేసీఆర్ గారికి కానివ్వండి, లేదంటే వాళ్ళ అక్క కవిత కానివ్వండి, వాళ్ళ మామ హరీష్ కి కానీ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్ హరీష్ రావు కానివ్వండి, ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ అన్న కూడా ఆయనకి వాళ్ళకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే కనుక జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్ర సెటిలర్స్ మీద ప్రేమ గుర్తుకొస్తుంది, లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్ మీద మామూలు ఒక రాష్ట్రం పక్కన రాష్ట్రం ఉన్నది మన నుంచి విడిపోయిందని గుర్తొస్తుంది, లేకపోతే మిగతా సందర్భాలు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళకి పక్కన ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ లేకపోతే కనుక ఏదైనా ఇంకా మనం హక్కుల కోసం పోరాటం చేస్తుంటేనేమో పొలిటికల్గా చేస్తున్నారని చెప్పని మన మీద బురద చల్లడం తప్పితే ఇంకా వాళ్ళకి వేరే పెద్దగా చెప్పుకోవడానికి కూడా తెలంగాణ ప్రజలకి ఏమి ఉండదు. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ కనుక చూసుకుంటే ఫ్యాక్ట్ ఎఫ్ఏసిటీ అని చెప్పని ఇట్లా ఆంధ్ర మూలాలు ఉన్న విద్యార్థులందరికీ కూడా నేను ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వను అని చెప్పని ఎంత ఆక్షేపించినా పాపం చదువుకున్న ఏమంటారు యువతి యువకులు ఎంతోమంది బాధలు పడుతున్నా కొన్ని వేల మంది లక్షల మంది అపోజ్ చేసినా కూడా వినిపించుకోకుండా ఫ్యాక్ట్ అని చెప్పని కొత్తగా యాక్ట్ తీసుకొని వచ్చాడు. ఫాస్ట్ సారీ ఫ్యాక్ట్ కాదు ఫాస్ట్ ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ అని చెప్పాను. ఆ తర్వాత కోర్టు మొట్టుగా వేస్తే దాన్ని మంచి కొంచెం పక్కన పెట్టి కదా అందరికీ తెలిసింది. అప్పుడు లేదా అన్న మరి ఆంధ్ర సెటిలర్స్ పైన అంత ప్రేమ మీకు అప్పుడు కనిపించలేదా? ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, దేశ విదేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తా, విదేశాలు కూడా విద్యను ప్రమోట్ చేస్తూ ఉంటే మీరేమో ఆంధ్ర సెటిలర్స్ అని చెప్పిన ఒక మాట పెట్టుకొని ఎంతమందికి పుట్టగొట్టారు, అప్పుడు ఎంతమందిని మానసికంగా బాధ పెట్టిరో మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు. ఆ తర్వాతనేమో మళ్ళీ ఇప్పుడు ఒక మహిళా మంత్రి కూడా లేదే, మరి మీ దాంట్లో ఒక్క మహిళా మంత్రి కూడా మీ క్యాబినెట్లో లేదు కానీ మహిళల గురించి అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పని అంటారు. బతుకమ్మలు ఆడిస్తూ ఉంటారు, బోనాలు ఎత్తిపిస్తూ ఉంటారు కానీ మీకు చట్టసభల్లో ఏమంటే 33.3% ఇవ్వాలని చెప్పని ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అసలు మనం ఎప్పుడు ఎంత చేసారో మరి మీకు తెలియాలి, తెలంగాణలో ఆడవాళ్ళకి తెలియాలి కానీ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. మళ్ళీ చూసుకుంటేనేమో స్పెషల్ స్టేటస్ గురించి ఇప్పుడు నిన్ననే కామెంట్లు చేసినావు కదన్నా, మేము చేసినవి రాజకీయ ఏమంటారు మాట ప్రతి మాటనే ఉంటాయి కానీ సీమాంధ్ర ప్రజల మీద కాదు అని చెప్పని అంటే అన్నావు కదా, నువ్వు సీమాంధ్ర ప్రజల మీదనా లేకపోతే కనుక అది నవ్యాంధ్ర ప్రజల మీద మనం పక్కన పెడితే కనుక ఇప్పుడు మీరు కానీ లేకపోతే కనుక కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హరీష్ రావు గారు కానీ ఆయన స్పెషల్ స్టేటస్ ఏపీకి వస్తే మన పరిశ్రమలన్నీ ఏపీకి వెళ్ళిపోతాయి మనం ఇక్కడ గడ్డి పిక్కోవాలన్నట్టుగా మాట్లాడిన అర్థాలు వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఏం ఆంధ్రాలో ప్రజలు కాదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదా, సంవత్సరానికి దగ్గర దగ్గర 30,000 కోట్లని సంపద రెవెన్యూని ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నో కొన్ని ఏమంటారు దశాబ్దాలుగా తమ పుట్టినలాగా అని చెప్పి అనుకొని ఇక్కడ నుంచి కోట్లాది మంది అక్కడికి వచ్చి ఉండి వాళ్ళ వ్యాపారాలు లేదంటే వాళ్ళ ఉద్యోగాలు వెతుక్కుంటా ఈ పక్క రాష్ట్రం ఆ తెలంగాణ ఆంధ్ర అని తేడా లేకుండా మొత్తం వాళ్ళు సెటిల్ అయిన తర్వాత సడన్గా వచ్చేసి ఉద్యమం తీసుకుని వచ్చారు, 1200 మంది బలిదానాలు తీసుకున్నారు కదా, మీరు కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోన్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు అసలు? ఇంతవరకు ఆ 1200 మంది కనీసం లిస్టు దీనికైనా అయినదా అసలు అవ్వలేదు కదా అన్న, ఏడున్నదా లిస్టు కనీసము? ఇప్పుడు ఇంతమంది మేం కాదు మిగతా ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి కదా, చలో ఇంత 1200 మంది త్యాగఫలం అని చెప్పని మనం బాగా డప్పు కొట్టుకొని ప్రతి మీటింగ్లో చెప్పినాం కదా, మనంతా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కదా, ఆ చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిరే నిజంగా బలిదానం చేసిన వాళ్ళకి ఆ స్టూడెంట్స్ అందరినీ, మరి ఎందుకు ఈరోజున అదే స్టూడెంట్స్ మీకు మళ్ళీ ఎదురు తిరుగుతున్నారు కనిపిస్తే రాళ్ళు ఇచ్చుకొని కొట్టేటట్టుగా అంత కోపంతో ఎందుకు అయిపోయారు, ఎంత అయిపోయారు వాళ్ళు? ఆ ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి ఇంకా మిగతా స్టూడెంట్స్ అయితేనేమి అందరూ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి పరిశ్రమలు అన్నీ పోయినాయి అని చెప్పి చెప్పారు కదా మీరంటే గడ్డి పిక్కోవాలని చెప్పి అన్నారు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎన్నిసార్లు మీరు అన్యాయం చేస్తూ వచ్చారు, మళ్ళనేమో పక్కనున్న మా ముఖ్యమంత్రినేమో ఆంధ్ర ఏమంటే తెలంగాణ ద్రోహి అని అంటారు. అసలు ఆంధ్ర ద్రోహి ఎవరు? సెటిలర్స్ నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆంధ్ర ద్రోహం చేస్తున్న ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ కాదా? అక్కడ పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ గురించి మనం చేస్తున్నప్పుడు లేదంటే అవిశ్వాసం పెట్టినప్పుడు కానీ మరి ఎక్కడ కూర్చున్నారు మీ ఎంపీలు? ఎవరికి సపోర్ట్ చేశారు మీరు? మీరు కాదా? ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ అంటేనేమో మీకు ప్రేమ వస్తుందా? ఏమైనా మాట మాట్లాడితే పొద్దున లేస్తే చాలు పక్కన ఏమంటారు పలానా తెలుగుదేశం పార్టీనో లేకపోతే చంద్రబాబు మీద అంటారు ఒక మీటింగ్లోనేమో అన్న నువ్వే అంటావు, ఒక ఏమంటారు సైబరాబాద్లో ఒక కంపెనీ ఓపెన్ చేసేటప్పుడు అవును ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అందుకనే ఐటీ అయిందని అంటావు, నువ్వు ఐటీ మినిస్టర్వే కదా, మరి ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా కదా నువ్వు.